అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మీద, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అక్రగాలు కానీ వివరిస్తూ పాట రూపంలో చక్కగా యువతని ఆకట్టుకునే విధంగా మరి ప్రముఖమైనటువంటి ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అశ్విన్ అట్టూరి గారు ఒక సాంగ్ని ఆయనే సమకూర్చి మరి పాడించి మరి ప్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది. మరి ఆయన తాలూకా పాటని ఇచ్చాపురం నియోజకవర్గంలో కవిటిలో మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బెందాలం అశోక్ గారు అలాగే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఈ యొక్క సాంగ్ను కూడా ఆవిష్కరించబోతున్నాం. మరి యొక్క సాంగ్ తాలూకా పేరు కూడా జై జై తెలుగుదేశం. అశ్విన్ అట్లూరి గారు నందమూరి తారక రామారావు గారికి అతి పెద్దదైనటువంటి ఒక అభిమాని. ఆయన యుఎస్ వెళ్ళినా సరే మన ఆంధ్రప్రదేశ్ని మర్చిపోకుండా తిరిగి తన సొంత రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపనతో నిరంతరం కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలనంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తే ఆయన ఏ రకంగానైతే యుఎస్ వెళ్ళి చేరుకొని యుఎస్లో మరి చక్కగా రాణించి ఈరోజు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి చేయగలుగుతున్నాడో అదేవిధంగా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అందరూ కూడా ఆ యొక్క మార్గాన్ని ఎంచుకోవచ్చన్న ఆలోచనతో చాలా ఇన్స్పిరేషన్తో ఈ యొక్క సాంగ్ను కూడా రూపకల్పన చేశారు. ఆయనకి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క పాటలు కూడా ఈ యొక్క సందర్భంలో ఆవిష్కరించబోతున్నాం. అరగ తీసి చెమట పిండి సిరులు చేస్తే అంతా పోయే
తిరుగుబాటు చేసినారే.